नेल्लूरु जिल्ला लिंगसमुद्र मंडलं मोगिलिचर्ललो कोलुवैन दिगंबर अवधूत श्री दत्तात्रेय स्वामीवारी सन्नीधिलो दत्त दीक्ष इव्वबडुनु। मंडल दीक्ष मार्चि 16 17 18 तेदील्लो, अर्धमंडल दीक्ष एप्रिल 5 6 तेदील्लो इव्वबडुनु। స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము। దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి। ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును। ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది। దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము। వివరాలకు 9947-53615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు। ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త। తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు ఎప్పుడు అండగా నిలిచేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ 4 ఏళ్లలో మహిళలపై అత్యాచారాలు దాడులు ఎక్కువయ్యాయని నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు అన్నారు। నెల్లూరు నగరం 47వ డివిజన్ గుప్తా పార్కు సెంటర్లోని ఆయన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా టీడీపీ కోసం కృషి చేసిన నారీమణులను సన్మానించి పండ్లు స్వీట్లు అందజేశారు। అనంతరం ధర్మవరం మాట్లాడుతూ మహిళా చైతన్యానికి అభ్యున్నతికి దివంగత నేత నందమూరి తారక రామారావు చేసిన కృషి మరువలేనిదన్నారు। ఈ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత ఆత్మ గౌరవం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు। కేవలం ఈ 4 ఏళ్ల పాలనలో సుమారు 1000 మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు దాడులు జరుగుతుంటే మహిళా భద్రతపై జగన్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందన్నారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్ కుమార్, మన్వారు స్వామి, శ్రీనివాసులు, చంద్ర, ఈశ్వరీబాయి తదితరులు పాల్గొన్నారు। మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అకన్న పెద్దలకి అందరికీ పాదాభివందనాలు, అలాగే అక్క చెల్లెళ్ళకి అందరి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఆ మహిళ పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు గార్లపాటి సుబ్బమ్మ గారి ఆరోగ్యం బాగలేని సందర్భంగా ఆమె పార్టీ ఆఫీస్కి రాలేక ఆమె ఇంటి దగ్గరే ఆమెకి సెలవు కప్పి ఆమె మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆమె తెలుపుతున్నాం। ఆమె గత 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో బాగా ఎక్కడ ప్రోగ్రాం జరిగినా, ఎక్కడ పార్టీ కార్యక్రమాలు జరిగినా అటెండెన్స్ అన్ని కార్యక్రమాలకి ఆమె తిరగడం మాకు చాలా సంతోషం। ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవాలా అదే। అందరికీ నమస్కారం, నేను మీ ఎల్సీ రమణారెడ్డి। 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను। మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి ప్రార్థన। మీ ఎల్సీ రమణారెడ్డి।